ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఒరే లోకేష్ నా గోటికి చాలు అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తు పెట్టుకోండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా మాట్లాడావు ఆ రోజు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు సోమిరెడ్డి గారు చొక్కా పట్టుకొని లాగుతున్నాడు తగ్గించు తగ్గించని రక్తం తాగుతున్న రాజశేఖర్ రెడ్డి అన్నావు నరమాంసం భక్షిస్తున్న రాజశేఖర్ రెడ్డి అన్నావు వారం తర్వాత ఎటెళ్ళిపోయావో తెలియదు ఓటమి చెందావు తర్వాత గెలిచిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ మారారు చంద్రబాబు చెట్టు కట్టేసి కొడతానన్నావు ప్రజలు నిన్ను 2014 ఎన్నికల్లో బ్యాలెట్ కు కట్టేసి కొట్టారు ఈవీఎం బాక్స్ కి మళ్ళీ ఈ రోజు చెప్తున్నావు ఒరే లోకేష్ నా చిటికి నేలకు చాలు అనువని మళ్ళీ డిసైడ్ అయిపోయింది గుర్తుపెట్టుకో 2024 ఎన్నికల్లో మీ భాషే ఇది నల్లపరేట్ల భాష కాదు నల్లపరేట్ల భాష కాదు మీరు ఎప్పుడైతే ఈ భాష మాట్లాడిన ప్రతిసారి ప్రజలు మీకు గుణపాఠం చెప్తూనే ఉన్నారు ఈ గుణపాఠం తప్పదని చెప్తున్నాం ఎవరికి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడారు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ మీడియాకి ఈ రోజు మేము తొలిసారిగా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మా నాయకుని పొప్పు అన్నారు వేస్ట్ అన్నారు నడవలేడు అన్నారు ఆయన శరీరం మీద రకరకాలుగా వ్యాఖ్యలు చేసి అవమానించి హీనంగా సోషల్ మీడియాలో మాట్లాడారు కసి కసి కసితో ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే పప్పు అని అవమానించారో ఈ రోజు ఒక నిప్పు రవ్వగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగలబడిపోతుంది లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి 5 కోట్ల ఆంధ్రులకి మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబుని ఆనందంతో ఎక్కడికి వెళ్ళినా మహిళలు రైతులు యువత ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు తెలుగుదేశం పార్టీ కాదు నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ బాబు గారిని స్వీకరిస్తున్నటువంటి ప్రజలు జేజేలు పలుకుతున్నటువంటి ప్రజలు నారా లోకేష్ బాబు గారిని మీరేమైనా తిట్టుకోండి మీ ఓటమి భయంతో ఏమీ చేయలేక ప్రజలను ఆపుతున్నారు ప్రజలు ఆగటం లేదు ఈ యొక్క అసమర్థ అరాచక అవినీతి పాలనని తరిమి కొట్టాలని వేలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు మీకు ఈ యొక్క యువగళం మీకు అంతిమ తీర్పు పలకబోతుందని చెప్పి హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ